మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ భారతి హోలీకి పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీలో అధికారులతో కలిసి పర్యటించిన ఆమె అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల వెంట పిచ్చి మొక్కలు చెత్త చెదారం కనిపించడంతో అధికారులకు క్లాస్ తీసుకున్నారు. రెండు రోజులుగా అన్ని రోడ్లు కార్యాలయాలు పరిశుభ్రంగా కనిపించాలంటూ ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవంటూ అధికారులను హెచ్చరించారు. అనంతరం ఆమె ప్రజలకు ఎవరి ఇంటి ముందు వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రత సర్వ అనారోగ్యాలకు కారణభూతమవుతుందని వెల్లడించారు. ఏడు మున్సిపాలిటీలో కూడా పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు లక్షెట్టిపేట పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రజల భాగస్వామ్యం ఉంటే, అలాగే ప్రజాప్రతినిధుల అధికారుల పర్యవేక్షణ, అలాగే పనిచేసే ఒక బాధ్యతతో మనం కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం అనేది 10 రోజుల పాటు ఉన్నప్పటికీ కూడా ఇది 10 రోజులు మాత్రం చేసే కార్యక్రమం కాదు. ఇది 365 రోజులు మనము క్లీన్గా పెట్టుకోవాలి, శానిటేషన్ మెయింటైన్ చేయాలి. అలాగే ఇది మన కోసం మనం చేసుకుంటున్న పని అని ప్రతి ఒక్కరూ భావించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఊరు మన బాధ్యత, మన వార్డు మన బాధ్యత, మన చెత్త మన బాధ్యత అనే ఈ కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.